डिजाइन ऑफ डिजाइन ऑफ सेप्टिक टैंक ओके सो डिजाइन ऑफ ये सेप्टिक टैंक सो व्हाट इज मीन बाय सेप्टिक टैंक सो व्हाट इज मीन बाय सेप्टिक टैंक प्राइमरी सेडिमेंटेशन टैंक विद ए डिटेंशन पीरियड ऑफ अबाउट 12 टू 36 आवर्स विद एक्स्ट्रा प्रोविजंस फॉर डाइजेशन ऑफ सेटल्ड कंटेंट So, ఈ సెప్టిక్ ట్యాంక్ అంటే ఏంటంటే ప్రైమరీ సెడిమెంటేషన్ ట్యాంక్ సో ప్రైమ్ సో దిస్ ఇస్ యూజ్ ఫర్ ది వేస్ట్ వాటర్ పర్పస్ సో ఆ వేస్ట్ వాటర్ యొక్క కలెక్షన్ పీరియడ్ అప్ టు 12 టు 36 అవర్స్ కానీ అలాగా డిటెన్షన్ పీరియడ్ కూడా ఉంటది అంటే ఇప్పుడు ఏంటంటే వేస్ట్ వాటర్ డిస్పోజల్ కి మనం ట్యాంక్ ని కన్సిడర్ చేసి ఆ ట్యాంక్ లో కలెక్ట్ చేసి అక్కడి నుంచి డిస్పోజ్ చేసేయడం పీరియడ్ ఆ వాటర్ కలెక్ట్ దానికి మనం యూజ్ చేస్తాం సార్ డిస్పోజల్ అనేది తర్వాత ట్యాంక్ తర్వాత డిస్పోజల్ సో అసలు ముందు ఏ ప్రాబ్లం లేకుండా ఆ వేస్ట్ వాటర్ వచ్చేసరికి ఏంటి అని అంటే వేసుకొని సో ఆ కలెక్ట్ చేసుకున్న తర్వాత డిటైన్స్ అలాంటివి ఏం రాకుండా డిజైన్ చేయడానికి మనం ఈ సెప్టిక్ ట్యాంక్ ని యూజ్ చేస్తాం సో జనరల్ స్పెసిఫికేషన్స్ ఫర్ ది సెప్టిక్ ట్యాంక్ సో డిజైన్ సెప్టిక్ ట్యాంక్ మనం డిజైన్ చేయాలంటే కొన్ని జనరల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి సో వాట్ ఈస్ దట్ చూడండి డైమెన్షన్స్ ఆఫ్ ఏ సెప్టిక్ ట్యాంక్ జనరల్ స్పెసిఫికేషన్ ఆఫ్ ది సెప్టిక్ 150 mm అండ్ మినిమం డెప్త్ బిలో వాటర్ లెవెల్ కి mm అండ్ మినిమం లిక్విడ్ కెపాసిటీ 1 cubic meter నథింగ్ బట్ 1000 liters సో లెంగ్త్ అండ్ విడ్త్ లెంగ్త్ ఆఫ్ tank shall be 2 to 4 times the width okay so enti minimum depth of the septic tank equal to 750 mm and width 750 and depth 1000 mm and liquid capacity for a septic tank is 1 cubic meter so next length and depth dimension ratio so ad ela undali 2 to 3 times the width equal to 2 to 4 times the width okay so construct cheyadaniki so minimum dimensions undali anante construction ki asalu minimum values enta eme undali so chudandi septic tank may be constructed of brick work stone masonry concrete or other suitable materials so ee septic tank construction cheyadaniki ee material tho manam ee metal tho manam construct chestam anante బ్రిక్ వర్క్ తో అయినా చేయొచ్చు స్టోన్ మాసనరీతో అయినా చేయొచ్చు అండ్ నెక్స్ట్ కాంక్రీట్ మనం కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ఆ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసరికి కాంక్రీట్ ఆర్ అదర్ సూటబుల్ మెటీరియల్స్ బట్టి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఆల్సో యూజ్ చేయొచ్చు ఓకేనా సో ఫస్ట్ walls built out of brick work should not be less than 200 mm thick and should master with a cement mortar not weaker than 1:3 minimum thickness of plaster inside and outside shall be 12 cm
200 mm కంటే తక్కువ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ మనం యూజ్ చేసేటటువంటి సిమెంట్ మోటార్ యొక్క రేషియో 1:3 అండ్ మినిమం థిక్నెస్ ఆఫ్ ప్లాస్టర్ తో చేసేసరికి మినిమం వచ్చేసరికి ఇన్సైడ్ గానీ అవుట్ సైడ్ గానీ 12 mm థిక్నెస్ ఉండాలి. సో నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ స్టోన్ మాసింగ్ the minimum thickness of cement mortar plaster as specified above be sufficient to cover all the projections of stones and shall not be less than 20 mm. Minimum thickness of stone masonry wall is 370 mm. So avoche sariki mottham enta 20 mm దగ్గర అక్కడ వాల్ వచ్చేసరికి ఎంత 370 mm థిక్. సో నెక్స్ట్ ద ఫ్లోర్ షుడ్ బి ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ ఆఫ్ ఇప్పటి దాకా మీకు వాయిస్ వినిపించిందా మణికంట? మణికంట వాయిస్ వినిపించిందా? ఇప్పటి దాకా వాయిస్ ఇప్పుడు కాదు స్టార్టింగ్ క్లాస్ దగ్గర నుంచి వినిపిస్తుందా? సరే సరే. సో ఫ్లోర్ షుడ్ బి ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ ఆఫ్ M15 గ్రేడ్. మనం ఫ్లోర్ కి యూజ్ చేసేటటువంటి సిమెంట్ కాంక్రీట్ యొక్క గ్రేడ్ వచ్చేసరికి M15 గ్రేడ్. సో ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్ అండ్ అదర్ ఫిట్టింగ్స్ షుడ్ బి బుల్ట్ ఇన్ యాజ్ ది వర్క్ ప్రొసీడ్స్. ఎట్ ది అవుట్లెట్ ఎండ్ ఓన్లీ టీస్ ఆర్ ప్రిఫర్డ్. బ్యాఫల్ వాల్స్ మే ఆల్సో బి యూజ్డ్ వేర్ సో డిజైర్డ్. సో ఇన్లెట్ అండ్ అవుట్లెట్ దగ్గర ఫిట్టింగ్స్ మనం కన్సిడర్ చేసే ట్యాంక్ వచ్చేసరికి ఏంటి? ఓన్లీ వాల్స్ మాత్రమే ఉండవు కదా. టీస్ అండ్ నెక్స్ట్ వాల్స్ కూడా మనం యూజ్ నాట్ ఓన్లీ సిమెంట్ కాంక్రీట్ వాల్స్ ఇన్లెట్ పైప్స్ అవుట్లెట్ నెక్స్ట్ బాఫెల్ కన్సిడర్ యూ జనరల్ స్పెసిఫిక్ ట్యాంక్స్ ఆర్ కవర్డ్ విత్ రిమూవబుల్ ప్రీకాస్ట్ కాంక్రీట్ స్లాబ్స్ విత్ సూటబుల్ రెయిన్ఫోర్స్మెంట్ టు హ్యావ్ ఎడిక్యుయేట్. మనం ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేస్తే సరిపోదు. సో ఆ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏంటి ఆ ట్యాంక్ యొక్క కవరింగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో నథింగ్ బట్ స్లాబ్. అది వచ్చేసరికి ఏంటి ప్రీకాస్ట్ కాంక్రీట్ స్లాబ్స్ యూజ్ చేస్తారంట. సో నెక్స్ట్ వెంటిలేటింగ్ పైప్స్ షెల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎవ్రీ సెప్టిక్ ట్యాంక్ ఆఫ్ ఎట్లీస్ట్ 50 mm డయా. సో సెప్టిక్ ventilation pipes diameter sariki 50 mm. The top of this ventilating pipes shall be provided with a cowl or suitable cage of mosquito proof dane ko top. So ela cowl tho gaani suitable ga edaina kuda oka cage laantidi so vaati tho cover cheyali for the purpose of mosquito proof wire mesh. ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా?
డిజైన్ మినిమం స్పెసిఫికేషన్స్ ఏ ఉండాలి. సో మినిమం స్పెసిఫికేషన్స్ అనేవి ఉండాలి. వాల్ థిక్నెస్ వచ్చేసరికి ఏమో 200 mm థిక్ వాల్స్, అంతకంటే 200 కంటే తగ్గకుండా ఉండేటటువంటి వాల్స్ ఉండాలి. సిమెంట్ మాసనరీ వచ్చేసరికి ఏమో సిమెంట్ మోటార్ 1:3, ప్లాస్టరింగ్ ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ 12 mm ఉండే గ్రేడ్ M15 ఉండాలి, 2 mm ఉండాలి. సో ఇన్లెట్ పైప్ కానీ అవుట్ కానీ వచ్చే దగ్గర అవుట్లెట్ పైప్స్ వచ్చేసరికి ఏమో టీ షేప్స్ ప్రొవైడ్ చేయాలి. సో నెక్స్ట్ ప్రీ క్యాస్ట్ కాంక్రీట్ స్లాబ్స్ అక్కడ ఆ ట్యాంక్ ని కవర్ చేయడానికి టాప్ లో ఉండాలి. సో నెక్స్ట్ వెంటిలేటింగ్ పైప్స్ యూజ్ చేస్తాం. సో ఆ వెంటిలేటింగ్ పైప్స్ వచ్చేసరికి దాని యొక్క డయా వచ్చేసరికి 15 డయా. అండ్ నెక్స్ట్ ఇట్ హ్యాస్ ద టాప్ ఆఫ్ ది వెంటిలేటింగ్ పైప్ విల్ బి కవర్డ్ విత్ ఏ కౌల్ ఆర్ సూటబుల్ కేజ్ ఆఫ్ మస్కిటో ప్రూఫ్ వైర్ మెష్ ఆల్సో. ఓకే, సో దిస్ ఈస్ ది మినిమం వాల్యూస్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ సెప్టిక్ ట్యాంక్. సో నెక్స్ట్ దిస్ ఈస్ ద డ్రాయింగ్ వీ హ్యావ్ టు డ్రా ఇన్ ది షీట్. ఓకే, సో చూడండి. దిస్ ఈస్ ది సెప్టిక్ ట్యాంక్. సో ఇది టాప్ కవరింగ్ స్లాబ్. సో దిస్ ఈస్ ద వెయిట్, దిస్ ఈస్ ద కౌల్. సో నెక్స్ట్ ఇన్ఫ్లో పైప్ అండ్ నెక్స్ట్ అవుట్ ఫ్లో పైప్. సో ఇన్ఫ్లో అండ్ అవుట్ పైప్స్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ టీ. సో దిస్ ఈస్ ద బాఫెల్ వాల్ అండ్ దిస్ ఈస్ ద స్కమ్ బోర్డ్, దిస్ ఈస్ ది సిసి బెడ్. ఓకే, సో మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ఏ సెప్టిక్ ట్యాంక్. సో సెప్టిక్ ట్యాంక్ లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి. సో సిసి బెడ్ ఒకటి ఉంటుంది. దిస్ ఈస్ ది మాసనరీ వాల్, ఎయిదర్ ఇట్ ఈస్ స్టోన్ మాసనరీ ఆర్ బ్రిక్ మాసనరీ. ఓకే, సో సిసి బెడ్, మాసనరీ వాల్, పైప్స్, టాప్ కవరింగ్ స్లాబ్, స్కమ్ బోర్డు, బాఫెల్ వాల్, వెంటిలేటింగ్ పైప్స్ విచ్ ఇస్ కనెక్ట్ టు దిస్ ఇస్ ది మాసనరీ పెడస్ట్రల్. సో ఆ మాసనరీ పెడస్ట్రల్ వచ్చేసరికి వెంటిలేటింగ్ పైప్ వచ్చేసరికి ఎలాంటి డిస్టర్బెన్స్, పైప్ కొంచెం పైప్ ఉంటుంది కదా, సో ఆ పైప్ ని స్టాండర్డ్ గా స్టాండింగ్ పొజిషన్ లో ఉంచడానికి మాసనరీ పెడస్ట్రల్ అనేది యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ది సెక్షన్ అండ్ దిస్ ఈజ్ ది ప్లాన్. సో మా క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. డ్రా ది ఫాలోయింగ్ వ్యూస్ ఆఫ్ ఏ సెపరేట్ ట్యాంక్ టు ఏ స్కేల్ ఆఫ్ 1:20 ఫ్రమ్ ది గివెన్ స్పెసిఫికేషన్స్. సో సెప్టిక్ ట్యాంక్ ని డ్రా చేయాలి. సో ఏం విత్ ఏ స్కేల్ ఆఫ్ 1:20. ఓకే, సో ఫస్ట్ ప్లాన్ డ్రా చేయాలి అండ్ నెక్స్ట్ లాంగిట్యూడినల్ సెక్షన్. సో యాజ్ పర్ ది స్పెసిఫికేషన్స్ వీ హ్యావ్ టు డ్రా ది సెప్టిక్ ట్యాంక్ ప్లాన్ అండ్ ఎలివేషన్. ఓకే, సో నాట్ ఎలివేషన్, లాంగిట్యూడినల్ సెక్షన్. సో ఇంటర్నల్ డైమెన్షన్స్ దట్ ఈక్వల్ టు 900 by 2750. సో నెక్స్ట్ బ్రిక్ మాసనరీ వాల్ థిక్నెస్ 230 mm. సో ఇంటర్నల్ డైమెన్షన్, సో ఇంటర్నల్ డైమెన్షన్ చూడండి ఏమన్నాడు, 900 by 2750. ఓకే, ఇది ఇంటర్నల్ డైమెన్షన్ ఇది. ఓకేనా, సో నెక్స్ట్ వాల్ థిక్నెస్ 230, ఇది వాల్ థిక్నెస్, ఇదిగో ఇదిగో ఇది వాల్ థిక్నెస్. ఓకే, సో నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ సిసి బెడ్, సో ఇది థిక్నెస్ ఆఫ్ సిసి బెడ్. సిసి ఆఫ్సెట్ ఫర్ మాసనరీ వాల్స్, సిసి ఆఫ్సెట్, సో ఇది ఆఫ్సెట్, సో నథింగ్ బట్ ఇక్కడ కనిపించింది. ఓకేనా, సో మాసనరీ పక్కన.
ఓకే ఆఫ్సెట్. సో నెక్స్ట్ డెప్త్ ఆఫ్ వాటర్. సో వాటర్ యొక్క డెప్త్, సో వాటర్ యొక్క డెప్త్ ఎంత అన్నాడు? సో దిస్ ఈస్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్ దట్ ఈక్వల్ టు 1000 mm. సో నెక్స్ట్ ఫ్రీ బోర్డ్, దిస్ ఈస్ ది ఫ్రీ బోర్డ్. అండ్ నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ఆర్సీసీ రూఫ్, థిక్నెస్ ఆఫ్ ఆర్సీసీ రూఫ్ ప్యానల్ ఈక్వల్ టు 100 mm అండ్ విడ్త్ 450 mm, ఫిట్టెడ్ విత్ బెంట్ హ్యాండిల్స్ ఫర్ లిఫ్టింగ్. సో థిక్నెస్ ఆఫ్ ఆర్సీసీ స్లాబ్ ఎంత? 100 mm. థిక్ ఆర్సీసీ ప్యానల్స్, ఓకే. సో ఇది 100 mm. సో నెక్స్ట్ దానికి 450 ఫిట్టింగ్ విత్ బెంట్ హ్యాండిల్స్ ఫర్ లిఫ్టింగ్. సో ఇది బెంట్ హ్యాండిల్. సో అది 450 mm ఫిట్ విత్ బెంట్ హ్యాండిల్స్ ఫర్ లిఫ్టింగ్. సో నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ స్కమ్ బోర్డ్. సో స్కమ్ బోర్డ్ ఆర్సీసీ ప్రీకాస్ట్ స్లాబ్, 75 mm థిక్, ఫిక్స్డ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 300 mm ఫ్రమ్ ఫ్లోర్ లెవెల్ అండ్ ఎక్స్టెండింగ్ అప్ టు ఏ హైట్ 150 mm బిలో రూఫ్. దిస్ షెల్ బి ఫిక్స్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 900 mm ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ది వాల్ ఎట్ ఇన్ఫ్లో ఎండ్ ఇన్ ఏ గ్రూ 75 mm డీప్. సో 75 mm థిక్ మా ఇదిగో ఇది థిక్నెస్ ఆఫ్ స్కమ్ బోర్డ్. సో ఆ థిక్నెస్ ఆఫ్ స్కమ్ బోర్డ్ ఫిక్స్డ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 300 mm ఫ్రమ్ ఫ్లోర్ లెవెల్. సో ఫ్లోర్ లెవెల్ దగ్గర నుంచి 300 mm యొక్క హైట్ లో ఈ స్కమ్ బోర్డ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్స్టెండింగ్ అప్ టు ఏ హైట్ 150 బిలో రూఫ్. సో ఇది ఫ్లోర్ లెవెల్ దగ్గర నుంచి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది 150 అది రూఫ్ దగ్గర నుంచి. దిస్ షెల్ బి ఫిక్స్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 900 mm ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ వాల్ ఎట్ ఇన్ఫ్లో ఎండ్ ఇన్ టు ఏ గ్రూ 75 mm థిక్. సో ఇదిగో ఇది 75. సో ఇక్కడ బాటమ్ దగ్గర నుంచి ఏమో స్కమ్ బోర్డ్ 300 mm అంటే టాప్ ఫ్లోర్ దగ్గర నుంచి, అండ్ నెక్స్ట్ రూఫ్ దగ్గర నుంచి 150, ఇన్నర్ సైడ్ వాల్ దగ్గర నుంచి 900 mm థిక్. దిస్ ఈస్ ద డీటెయిల్స్ అబౌట్ స్కమ్ బోర్డ్. అండ్ నెక్స్ట్ స్టాండింగ్ బాఫెల్. సో బాఫెల్ అంటే నథింగ్ బట్ దిస్ ఈస్ ది బాఫెల్. సో ఆర్సీసీ ప్రీకాస్ట్ స్లాబ్, 75 mm థిక్, కెప్ట్ ఆన్ ఫ్లోర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 600 mm ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ వాల్ ఎట్ అవుట్ ఫ్లో ఎండ్. సో నెక్స్ట్ ద టాప్ ఆఫ్ బాఫెల్ షెల్ బి 150 బిలో వాటర్ లెవెల్. సో స్కమ్ బోర్డ్ ఇన్ఫ్లో పైప్ దగ్గరకు వచ్చేసరికి ఏమో స్కమ్ బోర్డ్ ని ఫిక్స్ చేశారు. అండ్ నెక్స్ట్ బాఫెల్ వాల్ వచ్చేసరికి ఏమో అవుట్ ఫ్లో పైప్ అంటే అవుటర్ ఎండ్ దగ్గర నుంచి బాఫెల్ వాల్ ఫిక్స్ చేశాడు. సో ఆ బాఫెల్ వాల్ వచ్చేసరికి ఏంటి, వాటర్ లెవెల్ కి బిలో 150 mm థిక్. సో బిలో 150 mm డెప్త్ లో ఈ బాఫెల్ వాల్ ఉంటే, సో నెక్స్ట్ అవుట్ ఫ్లో పైప్ దగ్గర నుంచి 600 mm థిక్, సారీ 600 mm విడ్త్ అంటే ఆ డిస్టెన్స్ లో బాఫెల్ వాల్ వచ్చేసరికి అక్కడ బాఫెల్ వాల్ డిజైన్ చేశారు. సో నెక్స్ట్ ఇన్ఫ్లో అండ్ అవుట్ ఫ్లో పైప్ ఈక్వల్ టు 100 mm డయా టీ షేప్డ్ పైప్స్. సో ఇన్ఫ్లో పైప్ అవుట్ ఫ్లో పైప్ వాటి యొక్క డయా ఎంత అన్నాడు? ఇది ఇన్ఫ్లో పైప్ అండ్ నెక్స్ట్ ఇది అవుట్ ఫ్లో పైప్. సో ఇన్ఫ్లో పైప్ అవుట్ ఫ్లో పైప్ డయా 10 mm డయా. సో ఇది 10 mm డయా. సో ఆ 10 mm డయా వచ్చేసరికి దిస్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ టీ షేప్డ్, ఓకే. సో నెక్స్ట్ వెంట్ పైప్. సో వెంట్ పైప్ ఈక్వల్ టు, సో వెంట్ పైప్ ఈస్ నథింగ్ బట్ వెంటిలేషన్ పైప్, 50 mm డయా ఏసీ పైప్ విత్ ఏ కౌల్ ఎక్స్టెండింగ్ టు ఏ హైట్ ఆఫ్ 2.0 meters ఎబో గ్రౌండ్ లెవెల్. సో గ్రౌండ్ లెవెల్ పైకి ఎంత ఎంత అన్నాడు? 2.0 meters. ఈ పైప్ యొక్క డయా వచ్చేసరికి ఏమో 50 mm డయా. అండ్ నెక్స్ట్ హైట్ ఆఫ్, హైట్ వచ్చేసరికి ఏమో 2.0 meters ఇది హైట్. సో నెక్స్ట్ మాసనరీ పెడెస్టల్, 450 mm డయా సర్క్యులర్ బ్రిక్ మాసనరీ పెడెస్టల్ షెల్ బి ప్రొవైడెడ్ అరౌండ్ ది వెంట్ పైప్ అప్ టు గ్రౌండ్ లెవెల్. సో గ్రౌండ్ లెవెల్ వచ్చేసరికి 300 mm థిక్. సో చూడండి మా ఇక్కడ మనకి వెంట్ పైప్ వచ్చేసరికి ఏమో 2.0 meters ఎబో
గ్రౌండ్ లెవెల్ అంటే అసలు మనకు ముందు గ్రౌండ్ లెవెల్ అంటే ఏంటో తెలియాలి. సో ఆ గ్రౌండ్ లెవెల్ ఎక్కడైతే ఉంది 300 mm అబౌ టాప్ ఆఫ్ ఆర్సీసీ ప్రీకాస్ట్ రూఫ్ ప్యానల్స్. సో రూఫ్ ప్యానల్స్ దగ్గర నుంచి 300 mm డెప్త్, 300 mm దగ్గర గ్రౌండ్ లెవెల్ అనేది ఫిక్స్ అయింది. సో ఆ గ్రౌండ్ లెవెల్ పై నుంచి వెంటిలేషన్ పైప్ వచ్చేసరికి 2.0 meters అబౌ గ్రౌండ్ లెవెల్. సో నెక్స్ట్ ఈ రూఫ్ స్లాబ్ దగ్గర నుంచి ఆ గ్రౌండ్ లెవెల్ ఉంది చూసారా. సో ఆ గ్రౌండ్ లెవెల్ దాకా వచ్చేసరికి మాసనరీ పెడస్ట్రల్ ఓకే 450 mm డయా సర్క్యులర్ బ్రిక్ మాసనరీ పెడస్ట్రల్ షెల్ బి ప్రొవైడెడ్ అరౌండ్ ది వెంట్ పైప్ అప్ టు గ్రౌండ్ లెవెల్ ఓకే. సో ఇది 450 mm మాసనరీ పెడస్ట్రల్. సో 450 mm మాసనరీ పెడస్ట్రల్ ఇది. సో ఇవి డైమెన్షన్స్. సో ఇప్పుడు ఎలా డ్రా చేయాలో చూడండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు దాకా మనం డ్రా చేసిన డయాగ్రామ్స్ మొత్తము లాంగిట్యూడినల్ సెక్షన్ డ్రా చేసి, సో ఆ లాంగిట్యూడినల్ సెక్షన్ దగ్గర నుంచి ప్లాన్ డ్రా చేసుకుంటూ వచ్చాం. సో ప్లాన్ డ్రా చేసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈజీగా అవుతుంది. సో ప్లాన్ డైమెన్షన్స్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఓన్లీ రెక్టాంగులర్ కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సింది. సో ఇది ప్లాన్ నుంచి డ్రా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్లాన్ నుంచి ఇంటర్నల్ డైమెన్షన్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఆ ఇంటర్నల్ డైమెన్షన్స్ వచ్చేసరికి 900 by 2750. సో ఇంటర్నల్ డైమెన్షన్. సో నెక్స్ట్ దాన్ ఆఫ్టర్ దట్ ఆ రెక్టాంగులర్ సెక్షన్ డ్రా చేసిన తర్వాత 230 mm థిక్ ఇదిగో ఇది, ఇది 230 mm. సో నథింగ్ బట్ ఇది వస్తుంది. సో అప్పుడు 230 mm థిక్ తో మాసనరీ. సో నెక్స్ట్ దాని తర్వాత ఆఫ్సెట్, ఈ ఆఫ్సెట్ ఉంది చూసారా. సో ఈ ఆఫ్సెట్, ఈ ఆఫ్సెట్ ని డ్రా చేయొచ్చు. సెక్షన్ నుంచి అయినా ప్లాన్ డ్రా చేసుకోవచ్చు, ప్లాన్ నుంచి అయినా సెక్షన్ డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ప్లాన్. సో నెక్స్ట్ ది ఇది సెక్షన్. సో ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చేసరికి ఏంటి, మనకి విడ్త్ తెలిస్తే ఈ సెక్షన్ వస్తుంది. సో అప్పుడు ముందు మీరు క్యాల్కులేట్ చేసుకొని సెక్షన్ డ్రా చేయాలి. అది ప్లాన్ తీసేసారనుకో, తర్వాత జస్ట్ దీన్ని పైకి ప్రొజెక్ట్ చేస్తే సరిపోద్ది ఓకే. సో ఇది ఇవ్వండి, ఇది ఈ లైన్. సో నెక్స్ట్ అది ఆఫ్సెట్ లైన్. సో నెక్స్ట్ ఇదేమో ఆఫ్సెట్ లైన్. సో నెక్స్ట్ ఇదేమో ఇది సిసి బెడ్ దగ్గర లైన్. సో నెక్స్ట్ చూడండి ఇది ఈ లైన్. సో నెక్స్ట్ ఇది ఈ లైన్. సో ఇది స్కంబోర్డ్, ఇది 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 స్కంబోర్డ్, ఇది బాఫిల్ వాల్. సో ఇక్కడ ఈ సిసి బెడ్ విడత వచ్చేసరికి ఏమో ప్లాన్ లో తెలుస్తుంది. సో డెప్త్ వచ్చేసరికి ఏమో 500 mm థిక్. నెక్స్ట్ ఈ బాటమ్ దగ్గర నుంచి ఏమో 1000 mm వాటర్ లెవెల్, అక్కడ నుంచి 300 mm రూఫ్ ఓకే. సో అక్కడ ఎక్కడైతే 1000 mm వాటర్ లెవెల్ వస్తుందో అక్కడ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్ డ్రా చేయాలి. సో ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్ డ్రా చేసిన తర్వాత రూఫ్. సో ఆ రూఫ్ వచ్చేసరికి ఈ వాటర్ లెవెల్ పైన ఫ్రీ బోర్డు ఉంది కదా 300. సో ఆ ఫ్రీ బోర్డు తర్వాత ఆర్సీసీ స్లాబ్. సో ఆర్సీసీ స్లాబ్ ఆఫ్టర్ దట్ ఆర్సీసీ స్లాబ్ గ్రౌండ్ లెవెల్ డ్రా చేయాలి. సో ఆ గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి అంటే ఆ గ్రౌండ్ లెవెల్ డ్రా ఆ గ్రౌండ్ లెవెల్ లైన్ మార్క్ ఫిక్స్ చేసుకుంటారు. సో ఆ ఫిక్స్ చేసుకున్న తర్వాత వెంటిలేషన్ పైప్. సో ఆ వెంటిలేషన్ పైప్ వచ్చేసరికి ఎలా, ఇక్కడ ఈ సిసి మాసనరీ వాల్ ఉంది చూసారా. సో ఆ మాసనరీ వాల్ కి సో యాక్చువల్లీ మనకు పెడస్ట్రల్ విడ్త్ ఎంత అన్నాడు 450. సో ఆ పెడస్ట్రల్ విడ్త్, సో ఆ పెడస్ట్రల్ కి సెంటర్ లో నుంచి వెంటిలేషన్ పైప్ డ్రా చేస్తాం. సో ఆ వెంటిలేషన్ పైప్ డయా వచ్చేసరికి ఎంత 450 mm. సో ఆ 50 mm అని అంటే సెంటర్ లైన్, అటు 25 ఇటు 25 వస్తుంది ఓకే. సో దాని తర్వాత వెంటిలేషన్ కౌలు. సో ఆ కౌలు ఫిక్స్ చేస్తాం. సో ఆ కౌలు వచ్చేసరికి ఓన్లీ దానిపై ఏంటంటే మాస్కిటో కవరింగ్ ఒక మెష్ షెల్ లాంటిది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది
So this is about the septic tank. Okay. General dimensions of a septic tank. So asal septic general dimensions of a septic tank. Asal septic tank. What is meant by septic tank? And the dimensions of a septic tank and construction minimum values. So construct cheyadaniki asal minimum mm values unnai ani cheppi telusukunam. And next from the drawing, how to draw plan and also section. Okay, so idi design of a septic tank. So design of a septic tank complete ayipoyin tarvata, so public health engineering drawing lo septic tank ni mana design chestam. So ఆ సెప్టిక్ ట్యాంక్ డిజైన్ చేసిన తర్వాత ఏంటి, మనం ఏదైతే ఎఫ్లూయెంట్ ఉంది చూసారా, మనం డిస్కస్ చేయాలి. సో ఆ డిస్పోజ్ చేయడానికి, సో ఇక్కడ ఈ సెప్టిక్ ట్యాంక్ లో మనం కన్సిడర్ చేసేటటువంటి ఇది, ఈ సెప్టిక్ ట్యాంక్ లో మనము వేస్ట్ వాటర్ ని స్టోర్ చేసి డిటెన్షన్ పీరియడ్ తర్వాత డిటెన్షన్ పీరియడ్ కూడా మనం హౌ మచ్ ద డిటెన్షన్ పీరియడ్ ఆఫ్ ఏ సెప్టిక్ ట్యాంక్ అవన్నీ కన్సిడర్ చేసి మనం డిజైన్ చేస్తాం. సో ఆ డిజైన్ చేయడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, సో ఆ డిజైన్ తో పాటు మనకి ఏం కావాలి, ఇక్కడ ఈ సెప్టిక్ ట్యాంక్ లో స్టోర్ అయినటువంటి ఆ వేస్ట్ వాటర్ ని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఆ డిస్పోజ్ చేయడానికి మనము టూ టైప్స్ ఉన్నాయి. సో ఆ టూ వేస్ లో మనం డిస్పోజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటి అని అంటే సోక్ పిట్ ఆర్ సీపేజ్ పిట్. సో చూడండి, డిస్పోజల్ ఆఫ్ ఏ సెప్టిక్ ట్యాంక్ ఎఫ్లూయెంట్. సో సెప్టిక్ ట్యాంక్ లో ఏదైతే ఎఫ్లూయెంట్ ఉందో, సో ఆ సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉందో, ఆ సెప్టిక్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఎఫ్లూయెంట్ వచ్చేసరికి టూ వేస్ లో మనం డిస్పోజ్ చేయొచ్చు. సో అదేంటిది, ఫస్ట్ సోక్ బిట్ ఆర్ సీప్ స్పిట్ అండ్ నెక్స్ట్ డిస్పర్షన్ ట్రెంచ్. ఓకే, so what is meant by soak pit? A soak pit may be of if any suitable shape with a least cross sectional dimension of 900 mm or not less than 1.0 meters depth below the inlet level inlet pipe. So soak pit yokka minimum width vachesarki emo 900 mm max depth. So deentlo kuda specifications ichadu. So 900 and next 1.0 meters depth width వచ్చేసరికి. సో విడ్త్ అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ది డెప్త్. సో నెక్స్ట్ ద పిట్ మే బి లింక్డ్ విత్ స్టోన్ బ్రిక్ ఆర్ కాంక్రీట్ బ్లాక్స్ విత్ డ్రై ఓపెన్ జాయింట్స్. దీ షుడ్ బి బ్యాక్డ్ విత్ అట్లీస్ట్ 75 mm ఆఫ్ క్లీన్ కోస్ అగ్రిగేట్ యాజ్ షోన్ ఇన్ డ్రాయింగ్. మా హౌ టు డిజైన్ ఏ సెప్టిక్ ట్యాంక్ అండ్ నెక్స్ట్ వితౌట్ లైన్ అండ్ ఆల్సో డిజైన్ ఆఫ్ ది డిస్పర్షన్ ట్రెంచ్. సో వీటి డిజైన్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్ వీ హ్యావ్ టు కంటిన్యూ. సో అసలు వాట్ ఈస్ మెంట్ బై సెప్టిక్ ట్యాంక్ అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ఏ వాట్ ఈస్ మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ఏ సోక్ పిట్ అండ్ నెక్స్ట్ డిస్పర్షన్ ట్రెంచ్, అవి టుడే క్లాస్ లో చూద్దాం. సో నెక్స్ట్ కోస్ అగ్రిగేట్. సో కోస్ అగ్రిగేట్ వచ్చేసరికి ఏమో 75 mm. So next, the lining above the inlet level should be finished with mortar. Where no lining is used, the inlet pipe shall be taken down to a depth of 900 mm from the top as an anti-mosquito measure. Both empty pit with lining and pit with filling
without lining as shown in the drawing. సో నెక్స్ట్ ఈ సోప్ పీట్ వచ్చేసరికి నార్మల్ గా దాని ఒక క్రాస్ సెక్షన్ వచ్చేసరికి విడితేమో 900 mm అండ్ నెక్స్ట్ డెప్త్ వచ్చేసరికి ఏమో 1.0 ఇన్లెట్ పైప్ యొక్క డయా వచ్చేసరికి 75 mm. సో ఇది వచ్చేసరికి దీని యొక్క ఎలా ఉండాలి అని అంటే యాంటీ మస్కిటో మెజర్ లైనింగ్ కండిషన్ లో వచ్చేసరికి ఇన్లెట్ లెవెల్ షుడ్ బి ఫినిష్డ్ విత్ మోటార్. సో ఇన్లెట్ లెవెల్ ఏదైతే ఉందో అది మోటార్ తో ఫినిష్ చేసేస్తారు. సో అండ్ నెక్స్ట్ లైనింగ్ కండిషన్. సో ఇది లైనింగ్ కండిషన్. సో లైనింగ్ కండిషన్, ఇన్లెట్ లెవెల్ షుడ్ బి ఫినిష్డ్ విత్ మోటార్. వేర్ నో లైనింగ్ ఈస్ యూజ్డ్ ద ఇన్లెట్ షెల్ బి టేకెన్ డౌన్ టు ఏ డెప్త్ ఆఫ్ 900 mm ఫ్రమ్ ది టాప్. లైనింగ్ కండిషన్ లో కనుక లేకపోతే ఏంటి అని అంటే లైనింగ్ కనుక చేయకపోతే 900 mm డెప్త్ ఇన్లెట్ పైప్ టాప్ దగ్గర నుంచి 900 mm డెప్త్ దాకా తీసుకొస్తాడు. సో నెక్స్ట్ యాజ్ యాన్ యాంటీ మస్కిటో మెజర్. సో నెక్స్ట్ ఎంటీ పిట్ విత్ లైనింగ్ అండ్ పిట్ వితౌట్ లైనింగ్, ఈ రెండు డ్రా చేయాలి మనం సోక్ పిట్ డిజైన్ లో. సో నెక్స్ట్ డిస్పర్షన్ ట్రెంచ్. సో డిస్పర్షన్ ట్రెంచ్ షెల్ బి 500 to 100 mm డెప్త్ అండ్ 300 to 1000 mm వైడ్ ఎక్స్కవేటెడ్ టు ఏ స్లైట్ గ్రేడియంట్. సో ట్రెంచ్ షెల్ బి డెప్త్ ఆఫ్ ది డిస్పర్షన్ ట్రెంచ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ mm. అండ్ నెక్స్ట్ విడ్త్ కన్సిడరేషన్ వచ్చేసరికి 300 to 1000 mm. దే షెల్ బి ప్రొవైడెడ్ విత్ 150 to 200 mm సైజ్డ్ వాష్ గ్రావెల్ ఆర్ క్రష్డ్ స్టోన్. సో ఏంటి ఈ డిస్పర్షన్ ట్రెంచ్ విడ్త్ ఏమో 300 to 1000 mm అండ్ నెక్స్ట్ డెప్త్ 500 to 1000 mm ఉంటే 150 to 250 mm సైజ్ వాష్డ్ గ్రావెల్ ఆర్ క్రష్డ్ స్టోన్ ఈజ్ ఆల్సో యూజ్డ్. సో దీంట్లో వచ్చేసరికి ఏంటి వాష్డ్ గ్రావెల్ అండ్ నెక్స్ట్ క్రష్డ్ స్టోన్ మెటీరియల్ కూడా దీంట్లో ఈ డిస్పర్షన్ ట్రెంచ్ డిజైన్ చేయడానికి అవి కూడా కన్సిడర్ ఆ మెటీరియల్స్ కూడా మనకు కావాలి. సో నెక్స్ట్ ఓపెన్ జాయింటెడ్ పైప్స్ ప్లేస్డ్ ఇన్సైడ్ ది ట్రెంచ్ షెల్ బి మేడ్ ఆఫ్ unglazed earthenware or concrete and shall be minimum internal diameter of 75 to 100 mm thick. Unglazed earthenware pipes. So unglazed earthenware pipes also used. So unglazed earthenware pipes are just like what your dimension 75 to 100 mm undiddi. Okay now. So vidilo enti one brick wall and next baffle is also used. So earth dispersion trench should not be longer than 30 meters and trenches should not be placed closer than 1.8 meters. Earth dispersion trench che sariki dani dimension should not be longer than 30 meters. So 30 meters kante ekku undagoddu and next should not be placed closer than 1.8 meters. 1.8 meters kante inka close kante danikante takku dimension tho undagoddu. So next covering from the pipes on the top should be with coarse aggregate of uniform size to a depth of about 150 mm. So covering vachesariki coarse aggregate tho 150 mm and next aggregates 12 to
12 to 15 mm. Aggregate వచ్చేసరికి 150 mm thick. Trench may be covered with 300 mm of ordinary soil to form a mound and turfed over. So next, finished top surface may be kept at least 150 mm above ground level to prevent direct flooding of the trench during rains. So rains పడినప్పుడు ఫ్లడ్డింగ్ అనేది డైరెక్ట్ గా ఈ ట్రెంచ్ దగ్గరికి రాకుండా 150 mm గ్రౌండ్ లెవెల్ కంటే ఎబో ఓకేనా కెప్ట్ ఎట్ లీస్ట్ 150 mm ఎబో గ్రౌండ్ లెవెల్ టు ప్రివెంట్ డైరెక్ట్ ఫ్లడ్డింగ్ సో దిస్ ఈజ్ అబౌట్ ది డిస్పర్షన్ ట్రెంచ్ but design of a septic tank and next what is meant by soak pit and next what is meant by dispersion trench so ee soak pit next dispersion trench yokka design already as a diagram enti anjebi meeru ganaka diagram draw chesinappudu already ippudu manaki ikkada cheppin dimensions tho asalu em em part ekkada undi endi ane ardham ayipoyindi okay na so next class we have to continue disposal of a septic tank effluent and also the design of a overhead tank also okay what this is septic tank design is very important and it comes from 16 marks essay or 25 marks essay 15 marks essay or 25 marks essay okay టుమారో సండేగా లేదు మా థ్యాంక్ యూ టుడే సెషన్ ఈజ్ ఎండెడ్